हाई अंडी, वेलकम टू अवर चैनल। नेनु मी निवास वाल्मीकि। इप्पटि वरकु कृतं वीडियोल्लो मनं वरुसगा वृत्तिनि सूचिंचेटुवंटि पदव भावं योक्क सब्लाड् मेष राशि नुंचि मीन राशि वरकु उन्न 12 राशुल्लो पडिनप्पुडु वारु ए उद्योगालु व्यापारालु चेस्तारनेदि चूसां। వారు ఏ ఏ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తే బాగుంటుంది కలిసి వస్తుంది అనే అంశాన్ని చూసాం। అయితే ఇప్పుడు ఇంకా డీప్ గా వెళ్దామండి। అంటే నక్షత్రాల వరకే వెళ్ళాం మనం, నక్షత్రంలోని నాలుగు పాదాలకు సంబంధించి మాట్లాడుకున్నాం। ఇప్పుడు ఇంకా మనం అడ్వాన్స్ గా వెళ్లి సబ్లాడ్ వరకు వెళ్దాం। అంటే ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర పాదాలు ఉంటాయి। ఆ 9 నక్షత్ర పాదాలకు సంబంధించి మాత్రమే ఏ వృత్తి చేస్తే బాగుంటుందనేది ఇప్పటివరకు ఉన్న వీడియోల్లో డిస్కషన్ చేశాం। ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఇంకా డీప్ గా వెళ్లి ఒక్కొక్క రాశిలో సుమారుగా 20 నుంచి 25 వరకు సబ్బులు ఉంటాయి। ఈ 20 రకాల సబ్బుల్లో పడినప్పుడు వారు వారు ఏ ఉద్యోగాలు చేయాలి। ఇప్పటివరకు ఏం చేశాం, ఒక రాశిలోని 9 నక్షత్ర పాదాలకు సంబంధించి వివరించడం జరిగింది। ఇప్పుడు 20 నుంచి 25 వరకు సబ్బులు ఉండటం జరిగింది ఒక్కొక్క రాశిలో। ఆ రాశిలో ఆ 20 టు 25 వరకు సబ్బుల్లో పడిన వాళ్ళు ఏ ఏ ఉద్యోగాలు చేస్తే బాగుంటుంది, ఏ ఏ వృత్తులు స్వీకరిస్తే బాగుంటుంది అనే అంశాన్ని చూద్దామండి। मन की ट्रेडिशनल राशि नक्षत्र नक्षत्र पाद वरकु तेलुसु 12 राशुलु 27 नक्षत्रालु 108 नक्षत्र पादालु। इप्पुडु दानि इंका विभजन चेसिन तर्वात वच्चिनटुवंटि 249 सब्बुल गुरिंचि चेप्पुकुंदामंडि। ई 249 सब्बुल्लो जन्मिंचिन वाळ्ळु एलांटि जाब्स चेस्ते बागुंटदि अनेदि ఎలాంటి వృత్తిని స్వీకరిస్తే బాగుంటుంది అనే అంశాన్ని ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోస్ లో చూద్దామండి। మేష రాశిలో సబ్బుల ద్వారా సూచించే వృత్తి మరియు విద్యలు కేతు నక్షత్రం కేతు సబ్బులో 0 డిగ్రీస్ నుంచి 46 డిగ్రీస్ 40 మినిట్స్ వరకు ఉన్నవారు ఎలాంటి వృత్తులు స్వీకరించాలి, జర్నలిస్ట్ గా మిలిటరీ డిపార్ట్మెంట్ గా మిషనరీ డీలర్స్ గా చేయొచ్చు, అదే విద్య అయితే మంచి జ్ఞానము కలిగి బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు కాబట్టి కళలకు సంబంధించి అకౌంట్స్ కు సంబంధించి చేయొచ్చు, అదే కేతు నక్షత్రం శుక్రుడి సబ్లో 46 డిగ్రీల 40 నిమిషాల నుంచి 3 డిగ్రీల మధ్య జన్మించిన వారు ఆ చేపట్టాల్సిన వృత్తి లేదా ఉద్యోగాలు ఏమిటంటే రైల్వే క్యాంటీన్ లో మరియు రైల్లో ఫ్యాంట్రీగా రైల్వే గార్డ్గా స్టేషన్ మాస్టర్గా ఇలాంటివి చేపట్టొచ్చు। ఇక విద్య విషయానికి వస్తే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు। మేష రాశిలో కేతు నక్షత్రం రవి సబ్బులో గనక పుట్టిన వాళ్ళు రవి సబ్బులో 3 డిగ్రీల నుంచి 3 డిగ్రీల 40 నిమిషాల మధ్యలో జన్మించిన వాళ్ళు ఎలాంటి వృత్తులు స్వీకరించాలి, న్యాయస్థానములో మరియు జైల్లో ఉద్యోగము మరియు యుద్ధ సామాగ్రికి తయారు చేయటం యుద్ధ సామాగ్రిని తయారు చేయటం చేయొచ్చు, విద్యకు వచ్చేసరికి జంతు శాస్త్రం జువాలజీ బోటనీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మొదలైనవి చేయొచ్చు। అదే మేష రాశిలో కేతు నక్షత్రంలో చంద్రుడి సబ్బులో 3 డిగ్రీల 40 నిమిషాల నుంచి 40 డిగ్రీల 46 నిమిషాల మధ్య జన్మించిన పర్సన్ వృత్తి ఏది స్వీకరించాలంటే న్యూరాలజిస్ట్ గా రైల్వే గార్డ్ గా మెదడుకు సంబంధించిన వ్యాధుల స్పెషలిస్ట్ గా తీసుకోవచ్చు, అదే విద్య కొరకు జువాలజీ బోటనీ గణితములో తీసుకోవచ్చు। ఇక మేష రాశిలో కేతు నక్షత్రంలో కుజుడి సబ్బులో 40 డిగ్రీల 46 నిమిషాల నుంచి 5 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల వరకు జన్మించిన వ్యక్తులు వృత్తి కొరకు మంచి భవనములు నిర్మించే వారిగా మేనేజింగ్ డైరెక్టర్ గా పోలీస్ మరియు మిలిటరీ సముదాయము నాయకుడిగా తీసుకోవచ్చు, అదే విద్యకొత్తే సివిల్ ఇంజనీర్ చదివితే వీరికి బాగుంటుంది,
నెక్స్ట్ మేష రాశిలో కేతు నక్షత్రంలో రాహు సబ్బులో 5 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల నుంచి 7 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల మధ్యలో జన్మించిన వ్యక్తి వృత్తి కోసం మధ్యవర్తి స్థాయి వ్యక్తిగా అంటే బ్రోకర్ గా కోర్టులో మరియు న్యాయస్థానాల్లో జాబ్గా ఇంద్రజాల వ్యాపారాలు చేయొచ్చు విద్య విషయానికి వస్తే విద్యలో యావరేజ్ గా ఉంటారు మధ్య స్థాయిలో అందుకని అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే చేయగలుగుతారు నెక్స్ట్ మేష రాశి కేతు నక్షత్రం బృహస్పతి సబ్బులో గురు సబ్బులో అయితే 7 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల నుంచి 9 డిగ్రీల 20 నిమిషాల వరకు జన్మించి ఉంటే అతను ఎలాంటి వృత్తి తీసుకోవచ్చు చట్టముల ప్రకారంగా పరిపాలన చేయు అధికారిగా బ్యాంక్ ఆఫీసర్గా తీసుకోవచ్చు విద్య విషయానికి వస్తే లా కోర్సు ప్రముఖ స్థాయి విద్య ఏదైనా గో సంరక్షణ శాలలో సంబంధించిన విద్యలు చేయొచ్చు మేష రాశి కేతు నక్షత్రం శని సబ్బులో 9 డిగ్రీల 20 నిమిషాల నుంచి 11 డిగ్రీల 26 నిమిషాల 40 సెకన్ల వరకు జన్మించినట్లయితే వృత్తి కొరకు ఏం చేయొచ్చు గరులకు యజమానిగా భూస్వాములు మరియు భవనాల కాంట్రాక్టర్ గా భవనాలకు కావాల్సినటువంటి వస్తువుల డీలర్ గా ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా సివిల్ ఇంజనీరింగ్ పనుల్లో ఉండొచ్చు స్వరంగముల త్రవ్వుట భూగర్భ శాస్త్రజ్ఞ నిపుణులుగా ఉండొచ్చు విద్య కొరకు పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఏదైనా రీసెర్చ్ లాంటి విద్యలు చేయొచ్చు మేష రాశి కేతు నక్షత్రం బుధుని సబ్బులో 11 డిగ్రీల 26 నిమిషాల 40 సెకన్ల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు జన్మించి ఉంటే వృత్తి కొరకు మిషన్ ఆపరేటర్ కంప్యూటర్ టైపిస్ట్ భవనముల బ్రోకర్ గా స్వీకరించొచ్చు విద్య కొరకు ల్యాబ్ టెక్నీషియన్ మరియు లేబర్ చట్టమునకు సంబంధించిన విద్యను నిర్వహించొచ్చు మేష రాశి శుక్రుడి నక్షత్రం శుక్రుడి సబ్బు 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 17 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల వరకు జన్మించుంటే ఎలాంటి వృత్తి చేయొచ్చు స్పోర్ట్స్ కు సంబంధించి సంగీత వాయిద్యాల డెలివరీకి సంబంధించి ఎగ్జిబిషన్ షోరూములను ప్రిపేర్ చేయటం లాంటివి చేయొచ్చు విద్య కొరకు కెమికల్ ఇంజనీరింగ్ ఫార్మాస్యూటికల్ అంటే ఔషధములు తయారు చేయు విద్యను నిర్వహించొచ్చు నెక్స్ట్ మేష రాశి శుక్రుడి నక్షత్రం రవి సబ్బు 17 డిగ్రీల 33 నిమిషాల 20 సెకన్ల నుంచి 16 డిగ్రీల 13 నిమిషాల 20 సెకన్ల మధ్యలో జన్మించి ఉంటే ఎలాంటి వృత్తిని సేకరించొచ్చు అంటే లాయర్ మరియు మెజిస్ట్రేట్ జడ్జి తర్వాత సర్జన్ అంటే ఆపరేషన్లు చేయటం పశువుల డాక్టర్ గా ఇండస్ట్రియలిస్ట్ గా వృత్తులు చేయొచ్చు విద్య కొరకు బిఏ హిస్టరీ అలాగే సాధారణ బిఏ చదువుకోవచ్చు నెక్స్ట్ మేష రాశి శుక్రుడి నక్షత్రం శుక్రుడి సబ్బులో 16 డిగ్రీల 13 నిమిషాల 20 సెకన్ల నుంచి 17 డిగ్రీల 20 నిమిషాల మధ్యలో జన్మించినట్లయితే వృత్తి కొరకు టీ మరియు కాఫీ ఎస్టేట్లకు యజమానిగా భూస్వాములు ఫెర్టిలైజర్స్ తర్వాత సిల్క్ కాటన్ డీలర్ గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ గా ఎలక్ట్రికల్ వస్తువుల డీలర్ గా లాంటి వృత్తులు ఎన్నుకోవచ్చు విద్య కొరకు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ గణితములకు సంబంధించిన కోర్సులు చేయొచ్చు నెక్స్ట్ మేష రాశి శుక్రుడి నక్షత్రం కుదుడి సబ్బు 17 డిగ్రీల 20 నిమిషాల నుంచి 18 డిగ్రీల 6 నిమిషాల 40 సెకన్ల మధ్యలో జన్మించి ఉంటే వృత్తి కొరకు వెండి మరియు వెండి వస్తువుల డీలర్ గా సినిమా థియేటర్ యజమానిగా మ్యారేజ్ హాల్స్ కు సంబంధించి అలాగే స్టూడియోకు సంబంధించిన మొదలైన వృత్తులు డాక్టర్స్ సుఖరోగములకు స్పెషలిస్ట్ గా ల్యాబ్ టెక్నీషియన్ గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ గా టెక్నికల్ ఎక్స్పర్ట్ గా మేకప్ మ్యాన్ గా కంసాలి విగ్రహాలు చెక్కువారిగా వృత్తులు సేకరించవచ్చు విద్య విషయానికి వస్తే బిఏ లిటరేచరీ హోమ్ సైన్స్ విదేశీ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు మేష రాశి శుక్రుడి నక్షత్రం రాహు సబ్బులో 18 డిగ్రీల 6 నిమిషాల 40 సెకన్ల నుండి 20 డిగ్రీల 6 నిమిషాల 40 సెకన్ల మధ్య జన్మించి ఉంటే వీరు చేకరించే వృత్తి కుష్టు వ్యాధి వైద్యములో స్పెషలిస్ట్ గా ఆటోమొబైల్ ఇండస్ట్రియలిస్ట్ గా సెక్రటరీ పర్సనల్ సెక్రటరీగా ప్రింటింగ్ ప్రెస్ గా నిర్వహించవచ్చు విద్య కొరకు సివిల్ ఇంజనీరు విదేశీ లాంగ్వేజీలు ఇంకా బ్యాంకింగ్ సంబంధించి నేర్చుకోవచ్చు మేష రాశి శుక్రుడి నక్షత్రం గురు సబ్బులో
ఇరవై డిగ్రీల ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుంచి ఇరవై ఒక్క డిగ్రీ యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల వరకు మధ్య జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు అంటే జంతువుల సేద్యము, జడ్జి, ట్యాక్స్ ఆఫీసర్, ఎస్టేట్ యజమానిగా, కంసాలిగా, సినిమా థియేటర్ యజమానిగా మరియు పాల వ్యాపార వృత్తులు సేకరించవచ్చు. విద్య కొరకు బిఏ లా తర్వాత లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యల్ని నిర్వహించవచ్చు. నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం శని సభలో ఇరవై ఒక్క డిగ్రీ యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి ఇరవై నాలుగు డిగ్రీల వరకు ఉండేవాళ్ళు ఏ వృత్తి సేకరించవచ్చు అంటే ట్రాన్స్పోర్ట్ యజమానిగా, ఫర్టిలైజర్స్గా, వ్యవసాయవేత్తగా, తర్వాత మెటర్నరీ మరియు స్త్రీల శ్రేయస్సులో స్టిమ్ ఇంజనీరింగ్ బాయిలర్ ఆపరేటర్గా, స్టిమ్ ఇంజనీర్ ఆపరేటర్గా కూడా నిర్వహించవచ్చు. విద్య కొరకు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మేషరాశి శుక్రుడి నక్షత్రం బుధుడి సభలో ఇరవై నాలుగు డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్య జన్మించిన వ్యక్తి ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు అంటే ఇంజనీరింగ్ కాంట్రాక్టర్, ఎగుమతులు దిగుమతుల్లో బిజినెస్, వ్యాపారవేత్తగా అంటే బిజినెస్ మ్యాన్గా, తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయు జనరల్ ఆపరేటర్గా, నూనె రిఫైనరీ చేయు వ్యాపారం, నూనె కంపెనీలలో నూనె ఎగుమతులు తర్వాత వాటిని బాగా శుద్ధి చేయు వ్యాపారాలు, ఇనుప డబ్బాలు తయారు చేయటం, స్టేషనరీ ఫ్యాన్సీ వస్తువులు తయారు చేయటం లాంటి వృత్తులు సేకరించవచ్చు. అదే విద్య కొరకు ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్, ప్రింటింగ్ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ ఇలాంటి సంబంధించిన విద్యలు చేయొచ్చు. మేషరాశి శుక్రుడి నక్షత్రం కేతు సభలో ఇరవై ఐదు డిగ్రీల యాభై మూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల మధ్య జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు చేయవచ్చు? వైర్లు మరియు బల్బులు తయారీ, రక్తదానము డీలర్గా, పశువుల సర్జన్గా, పశువుల అసిస్టెన్స్గా చేయొచ్చు. మరి ఎలాంటి విద్యలు నేర్చుకోవచ్చు? ఐటీఐ విద్య, తర్వాత బైండింగ్కు సంబంధించిన విద్య నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మేషరాశి రవి నక్షత్రం రవి సభలో ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ఇరవై ఏడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు జన్మించిన వ్యక్తులు ఎలాంటి వృత్తిని సేకరించవచ్చు అంటే రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్గా, పోలీస్ మరియు డిఫెన్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో హెడ్గా అంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలి అక్కడ, తర్వాత వైస్ ఛాన్సలర్గా, యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా చేయొచ్చు. అదే విద్య విషయానికి వస్తే మధ్యస్థాయి విద్యార్థి అంటే మీడియం విద్యార్థి, ఏ చదువులోనైనా సరే మీడియంగా ఉండేటువంటివి చేయొచ్చు. నెక్స్ట్ మేషరాశి రవి నక్షత్రం చంద్రుడి సభ్యం ఇరవై ఏడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ల మధ్య జన్మించి ఉంటే వృత్తి విషయానికి వస్తే వాటర్ని పరీక్షించేవాడిగా, కెమికల్స్ మందులు తయారు చేయుట, ఓడలు తయారు చేయుట, తర్వాత ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్గా వృత్తిని సేకరించవచ్చు. విద్య విషయానికి వస్తే మంచి విజ్ఞానం గల, విదేశీ విజ్ఞానం గల ఎడ్యుకేషన్ చేయొచ్చు. మేషరాశి రవి నక్షత్రం కుజుడి సభలో ఇరవై ఎనిమిది డిగ్రీల ఇరవై ఆరు నిమిషాల నలభై సెకండ్ల నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల మధ్య జన్మించి ఉంటే ఇలాంటి వ్యక్తులు ఏమి వృత్తిని తీసుకోవాలి? డిఫెన్స్ వస్తువులు తయారు చేయటం, అగ్గి పుల్లలు, ఇనుము మరియు స్టీల్స్ వాడుకున్న వస్తువులు తయారు చేయటం, ఆర్థోపెడిక్ సర్జన్, లెదర్ ఇండస్ట్రీ మొదలగు వృత్తులు సేకరించవచ్చు. అదే విద్య కొరకు వస్తే తమిళ లిటరేచరీ, తర్వాత బీడిఎస్ బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీగా విద్యలు నిర్వహించవచ్చు. ఇక మేషరాశి రవి నక్షత్రం రాహు సభలో ఇరవై తొమ్మిది డిగ్రీల పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల నుండి ముప్పై డిగ్రీల మధ్య జన్మించి ఉంటే ఎలాంటి వృత్తులు సేకరించవచ్చు? కెమికల్ ఇండస్ట్రీ, జైలు మరియు పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగం, కెమికల్ ఇంజనీరు, ట్యాబ్లెట్స్ తయారు చేయటం, లెదర్ అండ్ కెమికల్ మొదలగు వృత్తుల్లో ఉండవచ్చు. ఇక విద్య విషయానికి వస్తే డిగ్రీ లిటరేచరీ, సివిల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ విమానాల విడిభాగాల తయారీ వంటి విద్యలను నేర్చుకోవచ్చు.